లీడర్షిప్ ఉన్నది, సేఫ్ ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ బాగున్నది, గవర్నమెంట్ బాగున్నది, గవర్నెన్స్ జరుగుతుందని చెప్పేసి ఆ ప్రపంచ దేశ కంపెనీలు ఆలోచించి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ మీకు కనబడుతుంది. ఇది కోరుకోవాలి కదా. అమెజాన్ కూలిపోతా అంట కూలిపోతా అంటావు ఏంది కొంపేసి, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతా అంటావు ఏంది, ఇది కాదు కదా కోరుకునేది. ఇంకో 20 కంపెనీలు వచ్చేదానికి ప్రయత్నం చేయండి మీరు. సో అక్కడ ఎందుకు ల్యాండ్ ఆర్డర్ బాగుంది, మత విద్వేషాలు లేవు, హైదరాబాద్ నగరంలో 10 సంవత్సరాల కర్ఫ్యూ లేదు, 144 సెక్షన్ లేదు, బంధువులు లేదు కాబట్టి ప్రపంచ దేశాలు అన్ని ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడికి. హైదరాబాద్లోకి రావాలని కోరుకుంటాను నేను, హైదరాబాద్ అటు కంపెనీ రావాలని కోరుకుంటా. మరి ఇక్కడ మతాన్ని విద్వేషం ఉంటే రోజు పొద్దున బంధువులు పెట్టుకొని ఒకరు కొట్టు కత్తిపోటు పెట్టుకుంటే వస్తాయా కంపెనీలు, ఉద్యోగాలు జరుగుతాయా, రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోద్దా, రివర్ ఫ్రంట్లో ఒక 4,500 మంది బిడ్డలకు ఉద్యోగాలు రావని చెప్పి 2 సైడ్లు 7 కిలోమీటర్ దూరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా అద్భుతంగా డెవలప్ చేస్తుంది రివర్ ఫ్రంట్లో. మీలాంటి వ్యాఖ్యలతో వస్తాయా కంపెనీలు, మీలాంటి వ్యాఖ్యలతో రివర్ ఫ్రంట్ ముందుకొస్తుందా, జరగనిస్తారా, వేరే వాళ్ళకు ఓటేస్తే రివర్ ఫ్రంట్ జరగనిస్తారా, వేరే వాళ్ళకు ఓటేస్తే మెడికల్ కాలేజ్ జరగనిస్తావా, కంప్లీట్ చేయనిస్తారా, వేరే వాళ్ళకు ఓటేస్తే ప్రతిపక్ష వాళ్ళు వస్తే గిట్ట గుడి కట్టనిస్తారా, వెంకటేశ్వర గుడి కట్టనిస్తారా, ఈద్గా ల్యాండ్ ముందుకొనిస్తారా, కృష్ణుంటపు కట్టనిస్తారా, ఉన్న రోడ్లు కంటిన్యూ చేయనిస్తారా. 10 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుంది కదా, ఇక్కడ కొనసాగాలని నేను కోరుకుంటే విధ్వంసం మీరు కోరుకుంటారా, ఇది కాదుగా కోరుకునేది. ప్రజాస్వామ్య బద్ధమంగా మీరు ఎన్నికలలో ఓట్లు అడగండి, ఏం చేశాము ఏం చేస్తావు, 5 సంవత్సరాల ఎంపీగా మీరు ఏం చేశారు, ఎన్ని తెచ్చారు, ఇంకా చేస్తే ఎన్ని చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం వస్తుంది ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పి ఎంతమంది గెలుస్తారని మీ ప్రభుత్వం వస్తుంది, నీకు ఓటేస్తే వృధానే కదా, ప్రభుత్వం ఏర్పాటైదా, ఒకటో రెండో గెలిచినట్టు ఉన్నది. బీసీ ముఖ్యమంత్రి గెలిచేది ఒక్కరో ఇద్దరు, ఇంకా బీసీ ముఖ్యమంత్రి ఎక్కడెత్తాను, ప్రజలు ఎందుకు మొబ్బు పెడతారు మీరు. కానీ కరెంట్ మన ప్రజల మీడియా ద్వారా మేము అందరు చెప్తున్నాను, మేము అలాంటి మాటలు మాకు రావు, మేము అలాంటి మాటలు మేము కోరుకోము, మీ విధ్వంసం కోరుకోము, మేము అహంభావంగా మాట్లాడము, అహంకారంగా మాట్లాడము, ఆవేశంగా మాట్లాడము, మాకు గర్వం లేదు, నోటి దురుసు లేదు మాకు, మేము ప్రజల ముద్దుకై శిరస్సు వంచి మేము అడుగుతున్నాం, కనబడే అభివృద్ధి చూడండి, ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుందాం, ఈ అభివృద్ధి మన కోసం కాదు మన బిడ్డల కోసం అభివృద్ధి కావాలి, కరీంనగర్ నగరం అనేది ఒక గొప్ప నగరంగా మారాలి, కరీంనగర్ నగరంకి ఒక ప్రపంచ స్థాయి ఇండస్ట్రీలు అట్రాక్ట్ కావాలి, మానేర్ రివర్ ఫ్రంట్ కంప్లీట్ కావాలి, మానేర్ రివర్ ఫ్రంట్లో ఉన్న ఫౌంటైన్లు కంప్లీట్ కావాలి, ప్రపంచ స్థాయి యొక్క డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఆ రకంగా మన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, మెడికల్ కాలేజ్ కంప్లీట్ కావాలి. ఇలా తెలుసా అండి మెడికల్ కాలేజ్ ఎట్లా స్టార్ట్ చేయను, రివర్ ఫ్రంట్ ఎట్లా స్టార్ట్ చేయను, కేబుల్ బ్రిడ్జ్ అంటే తెలుసా వీళ్ళకు. సో అర్ధాంతరంగా ఇవి ఆగిపోవద్దు, ఎక్కడ ఆగద్దు. గతంలో వీళ్ళు వేసిన పిల్లర్ ఇప్పటికీ స్లాబులు వాళ్ళు లేదు, అలాగే వీడు కంప్లీట్ కావు, వీళ్ళతో కావు, వీళ్ళు విధ్వంసం కోరుకుంటారు, మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు,
భాగోద్వాల మధ్యన పనిచేసే ప్రయత్నం చేశారు. కానీ 10 సంవత్సరాలు మా ప్రభుత్వం చూడండి, 15 సంవత్సరాలు నా పరిపాలన చూడండి, ఈ కరీంనగర్ నగరం యొక్క అభివృద్ధి చూడండి, ఈ నగరం అభివృద్ధి కొనసాగాలంటే మరొక్కసారి అధికారంలో వస్తున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండ్రు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నాకు అవకాశం ఇస్తే, నాకు మంత్రి కావస్తే నా మంత్రి పదవి కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తా, భావి తరం కోసం పనిచేస్తా. ప్రతిపక్షాలు కొట్టేస్తే వృధా అయిపోతాయి. ప్రతిపక్షాలు కొట్టేస్తే ఎట్టి పసులో గెలిచేది, గెలిచినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే కాదు. 3 సార్లు గెలిచాం, 4వ సారి అయితే గొప్ప పదవి ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ గొప్ప పదవి నా కోసం కాదు కదా, మా కరీంనగర్ ప్రజల కోసమే పనిచేస్తా కదా, ఈ జిల్లా కోసం పనిచేస్తా కదా, నగర అభివృద్ధి కోసం పనిచేస్తా కదా, కరీంనగర్ యొక్క శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటా కదా, మన పిల్లా పాప రాత్రిపూట కూడా స్వేచ్ఛగా తిరిగి 11-12 స్వేచ్ఛగా తిరిగి ఇంటికి వచ్చే విధంగా చేసుకుంటా కదా, భయం భయంతో బతికే పరిస్థితి రానియం కదా, ఆ పరిస్థితి రానియద్దని కోరుకుందాం. సమస్త ప్రధానికం, కరీంనగర్ ప్రజల సమస్త ప్రధానికానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నా, ద డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ, ద పీస్ షుడ్ బి కంటిన్యూ. అది కావాలంటే నాకు ఆశీర్వదించండి. విధ్వంసాన్ని ఎవరు కోరుకోరు, భూ కబ్జాలు ఎవరు కోరుకోరు. కాబట్టి ఒకే ఒక్క ఓటు, నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికలలో ఒకే ఒక్క ఓటు మీరు వచ్చి నన్ను ఆశీర్వదించండి. 5 సంవత్సరాల అభివృద్ధికి నేను బాధ్యత వహిస్తా. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ హ్యావ్ ప్రూవ్డ్ మై వర్క్. నా పనితరం ఏందో మీకు కనబడ్డది చూపించాను, నా పనితరం చూపించాను. 15 సంవత్సరాలు నా పనితరం చూపించాను. మచ్చలేదు, భూ కబ్జాలు లేదు, అద్భుతంగా నా మీద ఒక కేసు కూడా లేదు. ఏ తగ్గిట వాళ్ళు కేసు ఎత్తారు కావచ్చు, నిజంగానే ఉంటే గిట్ట 20-30 కేసులు నాకు లేవు కదా. 20-30 కేసులు ఏమన్నా తెలంగాణ ఉద్యమం కేసులా, కరెంట్ హౌస్ దాడి కేసులా, భూ కబ్జా కేసులు మా మీద లేవు. అటువంటి చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు, కానీ ఇవి ప్రూవ్ కావు, ఇవి కూడా కేసులు కావు. కాబట్టి మీడియా ద్వారా ప్రజలకు, సమస్త కరీంనగర్ ప్రజలు చెప్తున్నాను, మన పిల్లల భవిష్యత్తుకు మార్చే సమయం ఇది, మన పిల్లల భవిష్యత్తు మార్చే సమయం ఇది. మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత, మీ ఈ కరీంనగర్ శాంతి భద్రతల బాధ్యత మా బాధ్యత, భద్రత మా బాధ్యత. కాబట్టి ప్రతి శాంతి కోరుకునే వారు, కరీంనగర్ అభివృద్ధి కోరుకునే వారు కేసీఆర్ గారు కారు గుర్తుకు నాకు ఓటేసి ఆశీర్వదించని చెప్పి మీడియా తప్ప చెప్తున్నారు. జయ తెలంగాణ.